హలో ఫ్రెండ్స్ కుత్ ప్రసన్న ఛానల్కి మీకు స్వాగతం ఈరోజు మనం భవన్ కదంబం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి ఈ చట్నీ తయారు చేసుకోవటానికి మొదట మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్క కొంచెం కొత్తిమీర పచ్చి కొబ్బరి ముక్కలు ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి అందులోనే వెల్లుల్లి రెబ్బలు మూడు నుంచి నాలుగు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు ఒక టేబుల్ స్పూన్ వేయించిన వేరుశనగ పప్పు రుచికి సరిపడా ఉప్పు కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ వేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఒక చిన్న ఎండుమిరపకాయ తుంచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని ఈ పోపుని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా చట్నీ అందులో వేసుకొని ఇడ్లీ దోశ పొంగల్ బోండా అలా రకరకాల టిఫిన్ రెసిపీస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో తెలియచేయండి థ్యాంక్ యూ